సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. 5 కోట్ల నిధులతో కొల్లూరులో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన అనంతరం రామచంద్రాపురంలో జాతీయ రహదారిపై ఉన్నటువంటి నాగులమ్మ టెంపుల్ వద్ద బాక్స్ కల్వర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బండ్లగూడ గ్రామంలో విద్యుత్ ఏడి కార్యాలయ ఆవరణలో మరో సబ్స్టేషన్ను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్, కొత్త ప్రభాకర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప నగేష్, ఎంపీపీలు, సర్పంచులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. దర్శన్ గౌడ్ గారు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు, వెంకటేష్ గారు చిన్నారు, మా ఆర్డీఓ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మా సోమరెడ్డి సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఇప్పుడు వెల్లిమలలో మన కొత్త సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేసుకున్నాం. 94 లక్షల రూపాయలతోని వెల్మెలలో శంకుస్థాపన చేసుకున్నాం. ఇక ప్రజలు మాట్లాడుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలుపు, టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కరెంటు పోతే ముచ్చట, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో కరెంట్ వస్తే ముచ్చట అయితే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కరెంటు పోతే మాట ఉంటుంది. కను రెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోకుండా పల్లెలకు, పట్టణాలకు, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఆ రోజు రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఏమన్నారంటే, ఏ తెలంగాణ వస్తే ఆయన కరెంట్ పోతుంది, మీరు ఎట్ట బతుకుతారు అన్నారు. మీకు బాగా తెలుసు, ఈ పటాన్ చెరువు, రామచంద్రాపురం వాళ్ళకి బాగా తెలుసు, ఈ కార్మికులు ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు డ్యూటీలు తగ్గినాయి. 3 రోజులు విద్యుత్ పవర్ హాలిడేస్ ఇస్తే కరెంట్ లేకపోతే ఫ్యాక్టరీలకు ఓటీ కాదు కదా, ఉన్న జీతం రాకుండా అయిపోయి. ఒకప్పుడు ఓటీ వస్తుండే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటే వారానికి 3 రోజులు కోతలు పెడితే చివరికి వచ్చే జీతం కూడా రాకుండా పోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనించండి, అసలు 1 నిమిషం కరెంటు పోతుందా? బ్రహ్మాండంగా కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి, కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, మా కార్మికులకు చేతి నిండా పని దొరుకుతున్నది, ఓటీలు కూడా దొరుకుతున్నాయి కార్మిక సోదరులు. రైతులు కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఇంతకుముందు మోటార్లు కాలిపోతున్నాయి, ఒక పంట వండేలోపు 2 సార్లు 3 సార్లు మోటార్లు కాలు, కానీ ఈరోజు తెలంగాణలో కాలిపోయే మోటార్లు లేవు, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు లేవు. నాణ్యమైన కరెంట్ రైతాంగానికి ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకో శుభవార్త చెప్పాలి నేను, ఇప్పుడు పల్లెటూరికి, పట్టణానికి, పరిశ్రమకు 24 గంటల కరెంట్ అన్నాం. వచ్చే సంవత్సరం ఇంకొక 7 ఏళ్ళ వరకు బావి కాడ మోటార్ కూడా 24 గంటల కరెంట్ ఇస్తాం. మీ బోర్ కాడ, నీ బావి కాడ కూడా 24 గంటల కరెంట్ ఉంటుంది. మా రైతన్న ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్టర్ కొత్తగానే బోర్ వస్తుంది, వద్దంటే పని చేసుకుంటుంది. అంటే నువ్వు అడిగినంత సేపు 24 గంటల ఉచిత కరెంటు రైతులకు కూడా ఇవ్వబోతున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. మొత్తం భారతదేశంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎవరైనా ఇస్తారంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పి మనం చేస్తాం. అయితే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటారు, అయ్యో ఈ మేము ఏం చేసినాం, నువ్వేం చేసినావు, గుర్తుగానే అయినా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత